ఓయూ క్యాంపస్ ఆఫీస్ లో జేఎస్సి నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు న్యాయం జరగట్లేదని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు న్యాయం జరగట్లేదు. భారత రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని మళ్ళీ తిరిగి రాయాలని ఈ దేశం ముందు ప్రతిపాదన పెడుతున్నామంటూ కేసీఆర్ మాట్లాడిన మాటలను ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్సి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యార్థి నాయకుడు పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఓయూ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓయూ జేఎస్సి నాయకులు దుర్గం భాస్కర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం వల్లనే ఈ రోజు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని, రాజ్యాంగాన్ని ప్రశ్నించే స్థాయి నీది కాదని వేషరత్తుగా యావత్ తెలంగాణ భారతదేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ద్వారా ప్రజలు జీవించే హక్కును కేసీఆర్ అధికార బలంతో కాలరాయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఎస్సి నాయకులు భూపల్లి నారాయణ, ఎం శివరాజ్, చిక్కుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర బడ్జెట్ మీద మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పేసి, భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు న్యాయం జరగట్లేదు, భారత రాజ్యాంగాన్ని మార్చాలి, భారత రాజ్యాంగాన్ని మళ్ళీ తిరిగి రాయాలి అని చెప్పేసి నేను ఈ దేశం ముందర ప్రపోజల్ పెడుతున్నానని చెప్పేసి మాట్లాడడాన్ని ఉస్మానియా విద్యార్థి జేఎస్సిగా, తెలంగాణ దళిత విద్యార్థి సంఘంగా, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘంగా, హంస ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్గా, ఇట్లా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్గా, దళిత విద్యార్థి సంఘాలుగా మేము చాలా తీవ్రంగా ఈ సంఘటన ఖండిస్తాం. గౌరవనీయులు కేసీఆర్ గారు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దాదాపు 50 ఏళ్ల పాటు ఆ భారత రాజ్యాంగం ద్వారా నేను వివిధ పదవులు అనుభవించనని చెప్పేసి చెప్పిన కేసీఆర్ గారు ఇవాళ అదే భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అహర్నిశలు కష్టపడి తన భార్య బిడ్డలను కోల్పోయి తన జ్ఞానం మేధస్సుతోటి ప్రపంచ దేశాలలో ఉన్న అనేక రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివి అవపోసాన బట్టి ఈ భారతదేశ సమాజానికి ఏది ఉపయోగపడుతుందని చెప్పేసి కష్టపడి రాసిన భారత రాజ్యాంగాన్ని, ఆ భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసే నీ భూస్వామ్య పోకడను, నీ దురపోకడను, నీ అహంకారాన్ని ఇలా ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా, ఉస్మానియా విద్యార్థి జేసిగా చాలా తీవ్రంగా ఖండిస్తాం. ఇలా భారత రాజ్యాంగానికి పుట్టిన కేసీఆర్, అంటే ఓట్ల ద్వారా పుట్టిన కేసీఆర్, ఆ భారత రాజ్యాంగానికి పుట్టిన కేసీఆర్ ఇలా భారత రాజ్యాంగాన్ని ప్రశ్నించే స్థాయి నీది కాదు అని చెప్పేసి ఇలా ఖచ్చితంగా బేషరతుగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అలాగే యావత్ భారతదేశ ప్రజలకు బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేక హక్కులను ఈ దేశ ప్రజలకు, ఇలా ఈ దేశంలో ఉన్న ప్రజలు ఒక మనుషులుగా గుర్తించబడడానికి, గౌరవించబడడానికి, కోట్లాది మంది 100 కోట్లకు పైగా ఉన్న ఈ దేశంలో ఉన్న జనాభాలో ఇలా హక్కులను సాధించడానికి, వాళ్ళు మనుషులుగా జీవించడానికి కావాల్సిన హక్కులను అనేక రకాల, ముఖ్యంగా ఈ దేశంలో అంటరానికి సంబంధించిన కులాలు, అనగారిన కులాలు హక్కులు లేని సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కష్టపడి రచించిన భారత రాజ్యాంగం ద్వారా మనకి వచ్చిన హక్కుల్ని, జీవించే హక్కుల్ని కాల్రాసే ప్రయత్నం ఇలా కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. మీ భూస్వామ్య పోకడను ఖచ్చితంగా రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 52, 9100 88 55.